ఎన్నికలంటే భయం పుడుతుందా? తెలుగుదేశం పార్టీలో ఒక టెన్షన్ మొదలైందా? చంద్రబాబు గారు ఏదో విధంగా ఎన్నికలు నిలిపివేయాలని వేస్తున్న ఎత్తులు కానీ రచిస్తున్న వ్యూహాలు కానీ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవే అంశాలు చర్చకు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికకు కూడా ఇవే ప్రస్తావనకు వచ్చాయి. అయితే అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఎవరికి వాళ్ళు తమ తమ రిఫరెండంగా భావిస్తున్న సమయంలో 9 నెలల సుపరిపాలనకు ఒక రిఫరెండంగా ఈ ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు అనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. అదే టైంలో 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఎటువంటి వ్యతిరేకత ఉంది, అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి సానుకూలత ప్రజల్లోకి వచ్చింది అనే దాన్ని రిఫరెండంగా తీసుకునేందుకు కూడా ప్రత్యర్థి పార్టీ సిద్ధంగా ఉండాల్సిన సమయం. కానీ పరిస్థితులు ఇక్కడ ఆ విధంగా కనిపించట్లేదు. రోజురోజుకి సీన్ మారుతున్న సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లోకి ప్రవేశించి ఈ ఎన్నికల రణరంగంలో వేలు పెట్టి పరువు తీసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఒక అడుగు వెనక్కి వేస్తుందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు నిదర్శనాలు లేకపోలేదు. ఏదో విధంగా ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లు, కోర్టుల్లో కొనసాగుతున్న కేసులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే గనక ఎన్నికల్లో వాస్తవానికి అధికార పార్టీ ఆల్రెడీ 151 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సానుకూల వాతావరణం ఉంటుంది అనేది వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేస్తున్న ధీమా. ఒకవేళ కొంచెం అటో ఇటో అయినా అధికారంలో ఎలాగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గనక సత్తా చాటుకోలేకపోయినా, ఈ ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన పూర్తిగా పరువు తీసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఏదో విధంగా ఎన్నికలు వాయిదా వేయించాలి అనే ఉద్దేశంతోనే రకరకాల కేసులు, రకరకాల పిటిషన్స్తో కోర్టుల చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుగుతున్నారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, కరోనా వైరస్ గురించి అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రస్తావించినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే కరోనా ప్రభావం ఏపీలో ఏమాత్రం లేదు అని భావించిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తాము అని చెప్పి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలపడం జరిగింది. అయితే ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు కూడా తమ తమ అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పారు ఎన్నికల సంఘానికి. అంటే ప్రధానంగా ఇక్కడ కరోనా వైరస్పై సంబంధించి, కరోనా వైరస్ గురించి కొన్ని పార్టీలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజల ఆరోగ్యానికి ఇది ఇబ్బందికరంగా లేదు అనేది కూడా ఎన్నికల సంఘం నుంచి వినిపిస్తున్న వాదన. అయినా కానీ ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. అంటే పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల అధికారి చెప్పడం, ఇక్కడ మాత్రం కరోనా వైరస్ పేరు చెప్పు లేదంటే పరీక్షల పేరు చెప్పు, 10వ తరగతి పరీక్షల పేరు చెప్పు, ఏదో రకంగా ఎన్నికలు వాయిదా వేయాలి అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు గట్టి నిర్ణయంతో ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి 10వ తరగతి పరీక్షలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా పరీక్షలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. మార్చిలో జరగాల్సిన పరీక్షలు ఏప్రిల్లో నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి టైంలో కరోనా పేరు చెప్పు, ఇంకొక పేరు చెప్పు, ఏదో రకంగా ఎన్నికలు వాయిదా వేయాలి అనే ఆలోచనలో అందుకు ఆ దిశగా పోరాటం చేసే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కనుక ఉంటే ఆ ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయి, ఎన్నికలు అంటే ఎందుకు చంద్రబాబు గారు ఎంత భయపడిపోతున్నారు అనే దానికి కూడా సమాధానం రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.